మా తమ్ముడు ఇప్పుడు రెండు మూడు విషయాలు చెప్పిండు. ఒకటి, డీ నోటిఫై చేయించాలే, చేయించి వెంటనే మరి ఇక్కడ ఎలక్షన్లు పెట్టాలన్నాడు. నిజానికి మన చేతిలో ఉంటే ఇప్పటికి ఎలక్షన్ ఒకటి కాదు రెండు అయిపోతుండే. కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఢిల్లీలో ఆయన ఉన్నాడు మోడీ అని. ఆయన మోడీ కాదు మొండి, మనం ఎన్ని చెప్పినా మొండి కూడా కాదు తొండి. ఎందుకంటే ఎన్ని చెప్పినా ప్రజలకు పనికొచ్చే పనులు చెప్పినా ఇనడు, లేదా మా సింగరేణి కార్మికులకు పనికొచ్చే పని అని చెప్పినా ఇనడు. ఆయన ఒకటే పెట్టుకున్నాడు ఇవాళ. ఆయన ప్రధాని కాదు, ఆయన పేరు మార్చుకోవాలి, అదానీ అని మార్చుకోవాలి. అదానీ అని ఆయన దోస్తు కోసం ఇవాళ సింగరేణిని కూడా తీసుకుపోయి ఆయనకు తాకట్టు పెట్టినందుకు ఒకటే ఒక ఆలోచన మోడీ గారికి తప్ప, ఇక్కడున్న బొగ్గు గన్లన్నీ వాళ్ళకు రాసిచ్చి సింగరేణిని కూడా నాశనం చేయాలన్న ఆలోచన తప్ప ఇలా మోడీ గారి మనసులో తెలంగాణ లేదు. ఇవాళ కూడా వస్తున్నాడట తెలంగాణకు ఓట్ల వేట, వచ్చి ఏమని ఇస్తాడా అంటే ఏం లేదు. ఆడికి పోయిన ఆంధ్రప్రదేశ్కు అమరావతి తట్టాడు, మట్టి లొట్టాడు, నీళ్ళు ఇచ్చిండు, అవతల పడ్డాడు తప్ప మళ్ళా ఇచ్చింది ఏం లేదు. తెలంగాణ కూడా ఇచ్చింది ఏం లేదు. ఏమన్నా ఉంటే తీసుకున్నదే. రూపాయి మన మీడికి వెళ్ళి పంపితే వాపస్ 40,000 పైసలే వస్తున్నది కేంద్ర ప్రభుత్వం నుంచి. అందుకే నేను అనేది ఏంటంటే ఆయన చేతిలో ఉన్నంత కాలం ఆయన మాత్రం మందమరిని కానియాడు, మున్సిపాలిటీ కానియాడు. అందుకే మిమ్మల్ని నేను కోరుతున్నా, తమ్ముడు సుమన్ ఒక్కరినే గెలిపించుకుంటు కాదు, ఎంపీ గారు వెంకటేష్ నేత గారిని కూడా గెలిపించుకోవాలి సార్. ఎందుకంటే ఈసారి తప్పకుండా తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో. ఒక్కొక్క ఎంపీ మన కీలకం అవుతారు. రేపటి రోజున మన అవసరం ఉన్నప్పుడు ఆ జుట్టు, ఢిల్లీ జుట్టు మన చేతిలో పెట్టుకొని మీ మందమరిని మున్సిపాలిటీ చేసుకుందాం, సింగరేణిని కాపాడుకుందాం. ఇవాళ ఒకే ఒక్క మాట నేను చెప్తాను మీకు. సింగరేణి కార్మికులకు ఎన్ని చేసినట్టు కేసీఆర్ అంటే నేను చెప్పుకుంటే పోతే గంటసేపు చెప్పచ్చు. దాన్ని పనులు చేసినాం. కానీ ఒక్క మాట చెప్పాలంటే దసరా దగ్గర పడ్డది, దీపావళి కూడా వచ్చే నెలనే ఉన్నది. ఈసారి కార్మికులకు 715 కోట్ల రూపాయల బోనస్, 32% బోనస్ ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదేవిధంగా మన దీపావళి బోనస్ కూడా కలుపుకుంటే 1,000 కోట్ల బోనస్. కేసీఆర్ కు మోడీకి తేడా ఏంటంటే, కేసీఆర్ అంటే నమ్మకం, మోడీ అంటే అమ్మకం. ఇలా కేసీఆర్ గారు అంటే సింగరేణి కార్మికుల నమ్మకం ఉన్నది. ఎన్నడో పోయినాయి అనుకున్న డిపెండెంట్ ఉద్యోగాలు తిరిగి తెచ్చింది కేసీఆర్. డిస్మిస్ అయిన కార్మికులను తిరిగి తీసుకున్నది కేసీఆర్. లాభాల బాటలో సింగరేణిని నడిపిస్తుంది కేసీఆర్. ఇలా మొత్తం రాష్ట్రానికి వెలుగునిచ్చే విధంగా మా నల్ల బంగారం ఇక్కడ తీస్తున్న మా కార్మికులందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నది కేసీఆర్. మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కొడతా ఉన్నా, ఇవాళ కేసీఆర్ గారు ఒకటి రెండు కాదు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండో, ఇవాళ మీ మందమరి చూసినా, చెన్నూరు చూసినా, రామకృష్ణపూర్ చూసినా, ఇదివరకు ఎట్లుండే, ఇవాళ ఎట్లుండే అనేది ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. మా తమ్ముడు ఇప్పుడు రెండు మూడు విషయాలు చెప్పిండు. ఒకటి, డీ నోటిఫై చేయించాలే, చేయించి వెంటనే మరి ఇక్కడ ఎలక్షన్లు పెట్టాలన్నాడు. నిజానికి మన చేతిలో ఉంటే ఇప్పటికి ఎలక్షన్ ఒకటి కాదు రెండు అయిపోతుండే. కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఢిల్లీలో ఆయన ఉన్నాడు మోడీ అని. ఆయన మోడీ కాదు మొండి, మనం ఎన్ని చెప్పినా మొండి కూడా కాదు తొండి. ఎందుకంటే ఎన్ని చెప్పినా ప్రజలకు పనికొచ్చే పనులు చెప్పినా ఇనడు, లేదా మా సింగరేణి కార్మికులకు పనికొచ్చే పని అని చెప్పినా ఇనడు. ఆయన ఒకటే పెట్టుకున్నాడు ఇవాళ. ఆయన ప్రధాని కాదు, ఆయన పేరు మార్చుకోవాలి, అదానీ అని మార్చుకోవాలి. అదానీ అని ఆయన దోస్తు కోసం ఇవాళ సింగరేణిని కూడా తీసుకుపోయి ఆయనకు తాకట్టు పెట్టినందుకు ఒకటే ఒక్క ఆలోచన మోడీ గారికి తప్ప, ఇక్కడున్న బొగ్గు గన్లన్నీ వాళ్ళకు రాసిచ్చి సింగరేణిని కూడా నాశనం చేయాలన్న ఆలోచన తప్ప ఇలా మోడీ గారి మనసులో తెలంగాణ లేదు. ఇవాళ కూడా వస్తున్నాడట తెలంగాణకు ఓట్ల వేట, వచ్చి ఏమని ఇస్తాడా అంటే ఏం లేదు. ఆడికి పోయిన ఆంధ్రప్రదేశ్కు అమరావతి తట్టాడు, మట్టి లొట్టాడు, నీళ్ళు ఇచ్చిండు, అవతల పడ్డాడు తప్ప మళ్ళా ఇచ్చింది ఏం లేదు. తెలంగాణ కూడా ఇచ్చింది ఏం లేదు. ఏమన్నా ఉంటే తీసుకున్నదే. రూపాయి మన మీడికి వెళ్ళి పంపితే వాపస్ 40,000 పైసలే వస్తున్నది కేంద్ర ప్రభుత్వం నుంచి. అందుకే నేను అనేది ఏంటంటే ఆయన చేతిలో ఉన్నంత కాలం ఆయన మాత్రం మందమరిని కానియాడు, మున్సిపాలిటీ కానియాడు. అందుకే మిమ్మల్ని నేను కోరుతున్నా, తమ్ముడు సుమన్ ఒక్కరినే గెలిపించుకుంటు కాదు, ఎంపీ గారు వెంకటేష్ నేత గారిని కూడా గెలిపించుకోవాలి సార్. ఎందుకంటే ఈసారి తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో. ఒక్కొక్క ఎంపీ మన కీలకం అవుతారు. రేపటి రోజున మన అవసరం ఉన్నప్పుడు ఆ జుట్టు, ఢిల్లీ జుట్టు మన చేతిలో పెట్టుకొని మీ మందమరిని మున్సిపాలిటీ చేసుకుందాం, సింగరేణిని కాపాడుకుందాం. ఇవాళ ఒకే ఒక్క మాట నేను చెప్తాను మీకు. సింగరేణి కార్మికులకు ఎన్ని చేసినట్టు కేసీఆర్ అంటే నేను చెప్పుకుంటే పోతే గంటసేపు చెప్పచ్చు. దాన్ని పనులు చేసినాం. కానీ ఒక్క మాట చెప్పాలంటే దసరా దగ్గర పడ్డది, దీపావళి కూడా వచ్చే నెలనే ఉన్నది. ఈసారి కార్మికులకు 715 కోట్ల రూపాయల బోనస్, 32% బోనస్ ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదేవిధంగా మన దీపావళి బోనస్ కూడా కలుపుకుంటే
దీపావళి బోనస్ కూడా కలుపుకుంటే 1000 కోట్ల బోనస్. కేసీఆర్ కు మోడీకి తేడా ఏంటంటే కేసీఆర్ అంటే నమ్మకం, మోడీ అంటే అమ్మకం. ఇయాల కేసీఆర్ గారంటే సింగరేణి కార్మికుల నమ్మకం ఉన్నది. ఎన్నడో పోయినాయి అనుకున్న డిపెండెంట్ ఉద్యోగాలు తిరిగి తెచ్చింది కేసీఆర్. డిస్మిస్ అయిన కార్మికులను తిరిగి తీసుకున్నది కేసీఆర్. లాభాల బాటలో సింగరేణిని నడిపిస్తుంది కేసీఆర్. ఇయాల మొత్తం రాష్ట్రానికి వెలుగునిచ్చే విధంగా మా నల్ల బంగారం ఇక్కడ తీస్తున్న మా కార్మికులందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నది కేసీఆర్. మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ కేసీఆర్ గారు ఒకటి రెండు కాదు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండో, ఇవాళ మీ మందమరి చూసినా, చెన్నూరు చూసినా, రామకృష్ణపూర్ చూసినా, ఇదివరకు ఎట్లుండే ఇవాళ ఎట్లుండే అనేది ఆలోచిస్తే మీకే తెలుస్తుంది.